హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ అండి ఎంతో ఈజీగా అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అదేంటంటే గోబీ మంచూరియా గోబీ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే చేస్తారో అంతే సింపుల్గా ఎక్కువ సాసులు యూస్ చేయకోకుండా చాలా సింపుల్గా రెడీ చేశానండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ గోబీ మంచూరియా టేస్టీగా తక్కువ టైంలో ఎలా రెడీ చేసుకోవచ్చో మరి చూసేద్దామండి మరి వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం దీనికోసం ఒక గోబీని తీసుకున్నానండి నేను క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను క్యాలీఫ్లవర్ ఫ్రెష్ క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ మొత్తం కాడలన్నీ కోసేసి ఓన్లీ ఫ్లవర్ ఒకటే తీసుకుంటున్నానండి ఓన్లీ ఫ్లవర్ ఒకటే బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మంచూరియాకి కావాల్సినవి యూస్ చేస్తున్నాం ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో కొంచెం కారం అలాగే కాశ్మీరీ మిర్చి పొడి ఎందుకంటే కొంచెం కలర్ రావడం కోసం కాశ్మీరీ కారం వాడుతున్నానండి దీనికి సరిపడగా ఉప్పు అలాగే గరం మసాలా ఫ్లోర్ తీసుకుంటున్నానండి కొద్దిగా ఫ్లోర్ కొంచెం బీఫ్ పిండి కొద్దిగా బీఫ్ పిండి కూడా తీసుకుంటున్నానండి కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉండడం కోసం ఇవి బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇంకేమీ యూజ్ చేయట్లేదండి బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద తీసుకుందామండి క్యాలీఫ్లవర్ మరీ చిన్న చిన్నగా చేసుకోవద్దు కొంచెం పెద్దగానే తీసుకోండి క్యాలీఫ్లవర్ని ఇప్పుడు ఇందులో వేసుకుని మనం ఈ క్యాలీఫ్లవర్ని ఈ కార్న్ఫ్లవర్ బియ్య పిండి మసాలాలన్నీ బాగా పట్టేంతవరకు బాగా మిక్స్ చేసుకుందామండి నాకు కొంచెం కలర్ ఇంకా కలర్ కావడం కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ కలరు అలాగే టేస్ట్ కూడా రావడం కోసం యూస్ చేస్తారండి మీకు కావాలంటే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా యూస్ చేయొచ్చు నేనేమి ఓన్లీ గరం మసాలా చిల్లీ పౌడరే యూస్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఈ గోబీని ఇందులో యాడ్ చేసుకుందాం వాటర్ అంతా తీసేసుకుని యాడ్ చేసుకుందామండి కలుపుకునేటప్పుడు కొంచెం పొడి ఉన్నదంటే ఆ పిండి పట్టలేకపోతే కొద్దిగా వాటర్ యూస్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి మసాలా అంతా పట్టేట్టుగా పట్టించుకోవాలి ఈలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ కూడా హీట్ చేసుకుందామండి అది బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం నాకు పొడి పొడిగా ఉందని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ మిక్స్ చేసుకున్నాను ఈ లోపు ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆయిల్ హీట్ అవుతుందండి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేశాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఈవెన్గా హై ఫ్లేమ్ కాకుండా మరీ లోలో కాకుండా మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తాయండి చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం కొంచెం క్యాలీఫ్లవర్ని తీసుకుని ఇలాగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి గోబీ మంచూరియా మీరు కూడా ట్రై చేయండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా మీరు ట్రై చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మంచి కలర్ వస్తుందండి ఎందుకంటే కాశ్మీరీ మిర్చి పౌడర్ యూస్ చేసాం కాబట్టి చాలా మంచి కలర్ వస్తుంది ఓకే అండి ఇది ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం అలాగే ఉన్న కనుమదంతా కూడా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి ఇదిగోండి చాలా క్రిస్పీగా ఉత్తిది కూడా చాలా బాగుందండి ఇప్పుడు మంచూరియా ట్రై చేద్దాం ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ ఉంచుకొని నేను ఆనియన్స్కి బదులుగా క్యాబేజ్ యూస్ చేస్తున్నానండి కొంచెం క్యాబేజ్ని తురుముకొని అది ఫ్రై చేసుకుంటున్నాను మీరు క్యాబేజీని స్కిప్ చేసి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అల్లము చిల్లీ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఓన్లీ నేను సోయా సాస్ డార్క్ సోయా సాస్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఇంకేమీ యూస్ చేయలేదు కొద్దిగా అది కూడా లిటిల్ బిట్ యూస్ చేస్తున్నాను డార్క్ సోయా సాస్ యాడ్ చేశాను అలాగే చాట్ మసాలా కొద్దిగా యాడ్ చేశానండి కొంచెం చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను మనం థిక్గా కావాలనుకుంటే గ్రేవీ థిక్నెస్ కోసం ఏ ఏమి యాడ్ చేశానంటే నేను కాన్ఫ్లోర్ని వాటర్లో వేసుకుని కొద్దిగా కాన్ఫ్లోర్ తీసుకుని వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకుని అది గ్రేవీ థిక్నెస్ కోసం యూస్ చేశానండి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను కొద్దిగా కాన్ఫ్లోర్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని ఆ వాటర్ని యూస్ చేశానండి మీ ఇష్టం మీరు కావాలంటే ఓన్లీ వాటర్ కూడా యూస్ చేయొచ్చు ఇలా వేయడం వల్ల కొంచెం మరింత టేస్టీగా ఉంటుందండి అందుకని నేను యూస్ చేశాను ఇది బాగా కొంచెం థిక్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇంక ఇందులో ఉప్పు సాల్ట్ కానీ కారం కానీ ఏమీ యూస్ చేయక్కర్లేదండి మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఇది ఇలా సరిపోతుంది ఇప్పుడు థిక్నెస్ వచ్చింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే గోబీ మంచూరియా క్యాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా తప్పకుండా వీడియోని చూసి వెంటనే ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ అండి పిల్లలకి ఎలా చేసి పెడితే చాలా బాగుంటుంది కానీ చాలా బాగుంటుందండి గోబీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ ఉంటుందండి అలాగే వేరొక వీడియో చేయాలనుకుంటాను అలాగే నా వీడియో చాలామందికి షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్